ఫుడ్ బజ్జి. సో దీనికి కావాల్సింది ఏంటో చెప్పనా, ఓన్లీ 5 ఐటమ్స్. శనగపిండి, ఉప్పు, కారం, పోమా, ఆయిల్. సో ఇప్పుడు మనం కలుపుకుందాము. చల్లగా ఉంది ఇప్పుడు వాతావరణం, వేడి వేడిగా ఎగ్ బజ్జి చాలా బాగుంటుంది. సో మా వారు ఇప్పుడు వచ్చారు ఆఫీస్ నుంచి, సో టీ అడిగారు. సో టీకి ముందు నేను ఎగ్ బజ్జి చేశాక టీ ఇస్తాను అనుకుంటున్నాను. ఊళ్ళో ఉంది ఇప్పుడైతే, ఇది వర్షం పడుతుండొచ్చు ఇప్పుడు. సో మనం ఇది కలుపుకునే లోగా ఆయిల్ పెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఆయిల్ పెడితే లోగా ఆయిల్ వేడి ఎక్కడ మనం తిండి తడుపుకుందాం. వన్ స్పూన్ సాల్ట్, వన్ స్పూన్ కారం, కొద్దిగంతా పోమా. ఓమా కంపల్సరీ వేసుకోవాలి. చెంచులు పిండి బజ్జీలు ఏదైనా చేసుకుంటే ఓమా కంపల్సరీ, ఎందుకంటే మనకు డైజెషన్ అవుతుంది అది. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అంతా మిక్స్ చేసుకోవాలి మనం. ఇది మనం దీనిపైన నల్ల మిరియాల పౌడర్ ఇంకా ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను చాలా రోజులు అయింది వీడియో చేయట్లేదు, మేబీ 2 వీక్స్ అవుతుంది వీడియో చేయట్లేదు. ఎందుకంటే నా కెమెరా చెప్పాను కదా, ఫోన్ కింద పడి కెమెరా పాడైంది. సో ఇంకా అందుకే అది చేయించడానికి టైం పట్టింది నాకు. ఫోన్లో చేస్తాం కాబట్టి ఫోన్ కెమెరా కొద్దిగా పోయింది. సో మనం వాటర్ తీసుకున్నాం. క్రిస్పీగా కావాలంటే ఏం చేయాలంటే మనం కొంచెం పల్సా కలుపుకోవాలి. ఏం కాదు, పల్సా కలుపుకున్నా కానీ క్రిస్పీగా వస్తుంది. పూడి వంతా విడిపోతుందని మీరు అనుకోకండి, మనం కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. సో సాల్ట్ చూసుకుందాం. సరిపోతుంది.
చాలా టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో మిక్స్ అయిపోయింది. సిమ్లో పెట్టుకుని వేసుకుందాము, ఎందుకంటే కొంచెం లోపల కూడా ఇది కావాలి. కొన్ని పండ్లు మనకంత కింద పడినట్టుగా ఉంటుంది, అలా ఉంటాయి. ఎంతగా మనం జాగ్రత్తగా వెళ్ళాలన్నా కొంచెం కింది మాత్రం బయటపడుతుంది. దెన్ అయితే ఇప్పుడు ఈవినింగ్ ఏదన్నా ఒకటి కావాలంటారు. సో ఇలాంటి వెరైటీ వెరైటీ చేస్తూ ఉంటాను, ఇంకా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కువైతే మా వారికి ఆలుగడ్డ బజ్జి అండ్ ఎగ్ బజ్జి అయితే చాలా ఇష్టం. సో ఇంకా తనకి ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఆలు బజ్జి రెడీ ఫ్రెండ్స్. చూసారా ఆలు బజ్జి? చూపిస్తాను. ఆహా సిరీస్ చూసారా? పొద్దునంతా నెలైంది గారు పౌడర్ వేసుకొని కూడా మనం తినచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసిన ఆలుగడ్డ బజ్జి ఎలా ఉందో మీరు నా కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.